ఆరు కేజీల చికెన్ ప్రాసెస్ చూపిస్తున్నాను కానీ తక్కువ క్వాంటిటీలో మనం ఇంట్లో ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే గ్రేవీతో చికెన్ చాలా బాగుంటుంది రెండు కే లీటర్ల వరకు నూనెను వేడి చేసుకొని కొన్ని స్పైసెస్ వేసుకున్నారు ఒక కిలో కిలోన్నర వరకు ఉల్లిపాయలను పేస్ట్ చేసుకున్నారు అల్లం పేస్ట్ తర్వాత వెల్లుల్లి పేస్ట్ రెండు వేరువేరుగా మిక్సీ చేసుకుని వాటిని దీంట్లోకి వేసుకొని తర్వాత దీంట్లోకి కారం వేసుకుంటున్నారు అన్ని ఇంకా మసాలా దినుసులు అనేది వేసుకుంటున్నారు ఓన్లీ తర్వాత రెండు వందల గ్రాముల ధనియాలు పొడి కూడా వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నారు ఒక ప్యాకెట్లో సగం పసుపు వరకు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి తర్వాత కొన్ని మసాలా దినుసులను మిక్సీ చేశారు ఆ పౌడర్ కూడా వేసుకున్నారు సబ్స్క్రైబ్ ఛానల్ ఇలా పచ్చివాసన పోయేంత వరకుగా చిక్క పడేంత వరకుగా బాగా వేగనివ్వాలి దాదాపుగా అరగంట సమయం పడుతుంది తర్వాత శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ను వేసుకోవాలి అర కేజీ చికెన్తో ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసుకునండి ఇంట్లో టేస్ట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ మూత పెట్టుకొని ముక్కను బాగా ఉడకనివ్వాలి ఒక కేజీ వరకు టమాటాలను ప్యూరి చేసి పక్కన ఉంచుకున్నారు చికెన్ ఉడికిన తర్వాత ఈ ప్యూరిన్ కూడా దాంట్లోకి వేసుకున్నారు కొత్తిమీర చల్లుకొని మరో కొద్దిసేపు ఉడికించి దించాలి ఫంక్షన్లో వీడియో చేయడం కొంచెం ఇబ్బందే కాబట్టి ఇంతవరకే తీయగలిగాను